హాయ్, బాగున్నారా? ఈ మాట ఇంతకుముందు నన్ను ఎవరైనా అడిగితే బాగున్నావా, లైఫ్ ఎలా ఉంది అని నేను పైకి చెప్పేదాన్ని, బాగున్నాను, అంతా బాగుంది అని. కానీ నాకు మనసులో నుంచి ఆ మాట వచ్చేది కాదు. ఎందుకంటే లైఫ్ బాగుండడం అంటే ఏమిటో నాకు క్లారిటీ లేదు. సమస్యలేమీ లేవు, సమస్యలు లేకపోవడమే బాగుండడమా, లేకపోతే మనం చేయాల్సిన పనులు, జీవించాల్సిన విధానం అంటూ ఏదైనా ఉందా? డబ్బు, అధికారం, పేరు ఇవేవి లేకపోయినా కూడా లైఫ్ బాగున్నట్లేనా అని ఇలా ఎన్నో ఆలోచనలు, అనుమానాలు ఉండేది. వీటన్నిటికీ నాకు సమాధానం దొరికింది ఒక బుక్ చదివాక. ఆ బుక్ పేరు ఇకిగై. దీన్ని హెక్టర్ గార్షియా, ఫ్రాన్సిస్ మిరాల్స్ అని ఇద్దరు రచయితలు రాశారు. తెలుగులో గర్నెపూడి రాధాకృష్ణమూర్తి అని ఆయన అనువాదం చేశారు. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే బాగున్నావా అని, నేను చాలా బాగున్నాను, లైఫ్ కూడా చాలా బాగుంది అని కాన్ఫిడెంట్గా చెప్తాను. యాక్చువల్గా ఈ బుక్ దేని గురించి చెప్తుందంటే, జపాన్లో చాలామంది చాలా ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు, దీని వెనుకున్న రహస్యాలు ఏమిటి అని. ఈ ఇద్దరు రచయితలు అక్కడికి వెళ్ళి జపాన్లో చాలా రోజులుండి, ముఖ్యంగా ఈ దీర్ఘాయుషులకు ఛాంపియన్ లాంటిది విలేజ్ ఆఫ్ లాంగ్విటీ అని పేరు తెచ్చుకున్న ఒమిగి అనే గ్రామంలో కొన్నాళ్ళుండి అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఆ విశేషాలన్నీ ఈ బుక్లో రాశారు. వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశాల్లో వాళ్ళ ఆహారపు అలవాట్లు, సామాజిక సంబంధాలు, ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మిక చింతన, ఇంకా అతి ముఖ్యమైనది, విలక్షణమైనది వాళ్ళ ఇకిగాయ్ అని తెలుసుకున్నారు. ఏమిటి ఇకిగాయ్? జపాన్ వాళ్ళకు మాత్రమే లభించి వాళ్ళ ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచేస్తున్న ఇకిగాయ్ అనేది ఏదైనా తినే పదార్థం అనుకుంటున్నారా? కాదండి, ఇది మన దగ్గర ఉంది, మనలోనే ఉంది. ఈ ఇకిగాయ్ అనే పదానికి అర్థం చూస్తే, ఈ పదాన్ని రెండుగా విడదీస్తే, ఇకి అంటే జీవితం, గాయ్ అంటే అర్థవంతంగా ఉండడం, జీవిత పరమార్థం అని చెప్పుకోవచ్చు. పదం చాలా గంభీరంగా, బరువుగా ఉంది, కానీ అర్థం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇకిగాయ్ అనే పూర్తి పదానికి అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు ఇష్టమైన పని, మీకు ఇష్టమైన పని, మీ సామర్థ్యానికి తగ్గ పని ఏమిటో తెలుసుకుని నిరంతరం దాన్ని చేస్తూ ఉండడమే మీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఆ పని ఎలాంటిదై ఉండాలి అని వీళ్ళు కొన్ని లక్షణాలు ఇచ్చారు. ఆ పని నీకు ఇష్టమైనది అయి ఉండాలి, నీ సామర్థ్యానికి తగ్గదై ఉండాలి, నీకు బతుకు తిరుగునివ్వాలి, ఇంకా నలుగురికి ఉపయోగపడాలి అని. ఏ పని అయినా కావచ్చు. నువ్వు దేశానికి పిఎం అవ్వాలనుకోవచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకోవచ్చు, డాక్టర్ అవ్వాలనుకోవచ్చు, ఇంజనీర్ అవ్వాలనుకోవచ్చు, ఓ కార్పెంటర్ అవ్వాలనుకోవచ్చు, నీకు వంటలు చేయడం బాగా ఇష్టం, షెఫ్ అవ్వాలనుకోవచ్చు, బట్టలు ఐరన్ చేసేది ఇష్టం, లాండ్రీ పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏ పనైనా విలువైన పనే. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది మంచి పని, ఇది మంచి పని కాదు అంటూ ఏమీ ఉండదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. నీ ఇష్టం, నీకు ఇష్టమైంది అయి ఉండాలి, నీ సామర్థ్యానికి తగ్గదై ఉండాలి, అంతే. మెదడుకి కాస్త శ్రమ, శరీరానికి కాస్త శ్రమ ఇస్తే చాలు. ఎందుకంటే శరీరానికి శ్రమ ఇస్తే శరీరం దృఢంగా అవుతుంది. మెదడుకి కథ శ్రమిస్తే అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఇలాంటివి. దీనివల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. శరీరం మెదడు చురుగ్గా ఉంటే వృద్ధాప్యం దగ్గరికి రాదు. ఇక్కడ వృద్ధాప్యం అంటే జుట్టు తెల్లబడ్డం, చర్మం ముడతలు పడ్డం కాదండి. నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉన్నంత వరకు నువ్వు యూత్ కిందే లెక్క. అది ఎంత వయసు వచ్చినా సరే, నువ్వు 90 ఏళ్ళలో అయినా సరే. ఇక్కడ ఒగిమి గ్రామం ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంటుందంట, అది నాకు చాలా నచ్చింది. ఏమని అంటే, ఇప్పుడు నాకు 80 ఏళ్ళు అయినా నేను పసిబిడ్డనే, 90 ఏళ్ళకు మళ్ళీ వస్తాను, అప్పుడు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవించు అని, నన్ను దీవించు అని. 80 ఏళ్ళకు కూడా పసిబిడ్డను అనుకునే ఫీలింగ్ ఎంత బాగుంటుంది. ఇంకా లోగోథెరపీని కనుక్కునే విక్టర్ ఫ్రాంకెల్ అని ఆయన ఏం చెప్తారంటే, ఈ ఇష్టమైన పని అనే సమస్య ఎక్కడొస్తుందంటే, ప్రతి మనిషికి ప్రత్యేకమైన అభిరుచి, ప్రత్యేకమైన సామర్థ్యము ఉంటుంది. కానీ మనుషులు సాధారణంగా ఏం చేస్తారంటే,
తన చుట్టూ ఉన్న మనుషులు చేసే పనులు లేదా వాళ్ళు చెప్పినవి చేస్తూ ఉంటారు లేదా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఈ దీనివల్ల నీ నుంచి నువ్వు ఆశించేది ఒకటి ఉంటుంది, నీ నుంచి సమాజం ఆశించేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్య పొత్తు కుదరకపోతే అప్పుడు అస్తిత్వ సమస్య వస్తుంది. కొందరు దీన్ని అధిగమించడానికి వ్యసనాలకు బానిసలవుతారు, కొందరు డిప్రెషన్కు గురై సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటారు. ఆ టైంలో మనం సైకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు మన ఇష్టాలేంటి, మనం చేస్తున్న పని ఏమిటి, మన అలవాట్లు ఇలాంటి ప్రశ్నలు వేసి రీజన్ ఫర్ యువర్ లైఫ్ అంటే నువ్వు దేనికోసం బతకాలి అని కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది లోగోథెరపీ. ఇంకా ఆయన ఏమంటాడంటే, నీకు ఇష్టమైన పని అంటూ ఉంటే అది నిన్ను జీవితాన్ని దగ్గర చేస్తుంది, జీవితాన్ని ప్రేమించేలా చేస్తుంది. నీకు ఇష్టమైన పని అంటూ లేకపోతే జీవితానికి నీకు మధ్య ఉన్న లంకె తెగిపోతుంది అని. ఈయన రెండో ప్రపంచ యుద్ధం టైంలో లోగోథెరపీ మీద కొన్ని పరిశోధనలు చేసి పేపర్లు కూడా రాసుకున్నారు. జర్మన్ సైన్యం వచ్చి ఈయన అరెస్ట్ చేసి ఆ పేపర్లు కూడా తీసేసుకుంది. ఈయన కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టింది. ఈయన కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అన్ని కష్టాలు పడి బతికి బయటపడ్డాక చెప్పింది ఏంటంటే, నేను ప్రపంచానికి లోగోథెరపీని అందించాలనే బలమైన కోరికే నన్ను బతికించింది అని. నీకు బలమైన కోరిక ఒకటి ఉన్నప్పుడు అది ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం చేస్తుంది, ప్రాణాలకు తెగించి పోరాడడానికి ధైర్యాన్ని ఇస్తుంది అంటారు. జపాన్లో ప్రతి ఒక్కరికి ఒక ఇకిగాయ్ ఉంటుంది. వాళ్ళందరూ 100% కాన్సన్ట్రేషన్తో పనులు చేస్తూ ఉంటారు. అన్ని పనులు చేసేవాళ్ళు, డాక్టర్లు అవ్వచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, చేతి పనులు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, అందరిలోనూ ఆ డెడికేషన్ కనిపిస్తుంది అన్ని వయసుల వాళ్ళలోనూ. అక్కడ రిటైర్మెంట్ అనే పదానికి అసలు అర్థమే లేదు. రిటైర్ అయిన తర్వాత కూడా ఏదో పని చేసుకుంటూ ఉంటారు, వ్యవసాయం చేయడమో లేకపోతే గార్డెనింగ్ చేసుకోవడమో లేకపోతే షాపుల్లో పనిచేయడమో ఏదో ఒకటి. ఇక్కడ నాకు నచ్చిన రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇద్దరి గురించి. మొదటి వ్యక్తి పేరు జీరో. అతని పేరు మీద జీరో డ్రీమ్స్ ఆఫ్ సూషి అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. అతనికి ఒక రెస్టారెంట్ ఉంది, అతను సూషి తయారు చేస్తాడు. ప్రపంచ ప్రఖ్యాత మెచలిన్ సంస్థ ఈ రెస్టారెంట్కి 3-star రేటింగ్ ఇచ్చింది. అది రేటింగ్స్ ఇవ్వడం అంటే అల్టిమేట్. అది రేటింగ్ ఇచ్చింది కదా అని ఇతను కొత్త బ్రాంచెస్ ఏమీ ఓపెన్ చేయలేదు, కనీసం ఆ రెస్టారెంట్ కూడా పెద్దది చేసుకోలేదు. అతను ఏమంటాడంటే, ఈ సూషీ తయారు చేయడం అనేది నాకు చాలా ఇష్టమైన పని. పొద్దున్న లేవగానే మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని, అంటే ఎలాంటి చేపలు బాగుంటుంది దీనికి అని వాటిని సెలెక్ట్ చేసి వాటిని క్లీన్ చేసి సూషీ తయారు చేసుకోవడంలో నేను చాలా సంతోషం అనుభవిస్తాను. ఇప్పుడు ఈ రెస్టారెంట్ పెంచుకోవడము లేకపోతే కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడము ఇవేవి నాకు ఇష్టమైన పనులు కాదు అని. తర్వాత షకునాగు అనే అతను, ఇతను పింగాణి పాత్రలు తయారు చేస్తాడు. స్టీవ్ జాబ్స్ జపాన్ వెళ్ళినప్పుడు ఈ పింగాణి పాత్రలను చూసి చాలా నచ్చి కొనుక్కొని ఇతన్ని పర్సనల్గా కలిసి మాట్లాడారంట. ఇతను చెప్పేది ఏంటంటే, ఇతనికి కూడా పింగాణి పాత్రలు చేయడం అనేది చాలా ఇష్టమైన పని. చాలా దూరం వెళ్ళి మట్టిని సెలెక్ట్ చేసి ఎలాంటి మట్టితో చేస్తే బాగుంటుంది అని, ఇంకా అవి ఎలాంటి షేప్లో ఉండాలి, ఎలాంటి డిజైన్ ఉండాలి అనే ప్రతి విషయాన్ని ఇతనే చూసుకుంటాడు, ఇతనే చేస్తాడు. ఇది చెప్పాడంట ఇతను కూడా స్టీవ్ జాబ్స్కి. అంటే వీళ్ళు పనిలో సంతోషం చూసుకుంటున్నారు తప్ప ఫలితం గురించి అసలు పట్టించుకోవడం లేదు. వీళ్ళ సంతోషం అంతా పని చేయడంలోనే ఉంది. అదే వీళ్ళకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని ఇస్తోంది. తర్వాత వీళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసే మిగిలిన విషయాలు చూద్దాం. అవేమిటంటే ఆహారపు అలవాట్లు. జపాన్లో సర్వత్రా వినిపించే నానుడు ఏమిటంటే హరా హచిబు అని. అంటే నీ పొట్టని 80% నింపు, ఫుల్గా తినద్దు అని. ఫుల్గా తినేసామనుకో దాన్ని జీర్ణం చేయలేక శరీరం చాలా కష్టపడుతుంది, అలసిపోతుంది, మిగిలిన అవయవాలన్నీ కూడా కుంటుపడతాయి. కాబట్టి కొంచెం ఖాళీగా ఉండగానే నువ్వు ఆపేయాలి. ఇది ఎక్కడ ఆపాలి తినేది అనేది నీకు తెలియలేదనుకో, వారంలో 5 రోజులు తిని 2 రోజులు ఉపవాసం ఉండు అనేది వాళ్ళ ఆరోగ్య సూత్రం. ఇంకా వీళ్ళు సాల్ట్ చాలా తక్కువ వాడతారు. ఇక్కడ జపాన్ ప్రభుత్వం సూచించింది ఏంటంటే,
ఒక మనిషి రోజుకి 12 grams సాల్ట్ తినాలి అని. కానీ ఈ ఒగిమి వాసులు తినేది 7 grams, అంతకంటే ఎక్కువ ఉప్పు తినరు ఒక మనిషి ఒక రోజుకి. ఇక షుగర్ చాలా తక్కువ వాడతారు, స్వీట్స్ చాలా తక్కువ తింటారు. ఈ తక్కువ వాడే షుగర్ కూడా అక్కడ చెరుకు నుంచి తీసిందే వాడతారు. నాన్ వెజ్ తక్కువ తింటారు, ఆల్కహాల్ తక్కువ తీసుకుంటారు, గ్రీన్ టీ తాగుతారు. తర్వాత సామాజిక సంబంధాల విషయం చూద్దాం. వీళ్ళకి సమాజంతో చాలా దృఢమైన సంబంధాలు ఉంటాయి. వీళ్ళు సమాజంలో ఒక భాగం అనుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒక గ్రూప్లో సభ్యులై ఉంటారు. ఆ గ్రూప్ని మొవాయ్ అని పిలుస్తారు, అంటే ఆ జన్మ బంధం అని అర్థం. ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు, లేదా ఒకే అభిరుచి ఉన్నవాళ్ళు, లేదా ఒకే పని చేసుకునేవాళ్ళు, అట్లా ఎవరికి ఇష్టమైన గ్రూప్లో వాళ్ళు జాయిన్ అవుతారు. ప్రతి నెల చందాలు కడతారు. ఆ వచ్చిన డబ్బుని వీళ్ళు కలుసుకున్నప్పుడు వీళ్ళు పుట్టినరోజు జరుపుకోవడానికి, ఇంకేమైనా పార్టీలు ఫంక్షన్లు చేసుకోవడానికి, వీళ్ళ భోజనాలకి, వీళ్ళు ఆటలాడుకోవడానికి, ఇలా వీటికి ఖర్చు పెట్టుకుంటారు. ఇంకా ఎవరికైనా గ్రూప్ సభ్యుల్లో ఏదైనా కష్టం వస్తే ఆర్థికంగా కూడా సహాయం చేసుకుంటారు. ఈ మొబైల్ సభ్యత్వం అనేది వీళ్ళకి చాలా గొప్ప అనుభూతిని, నిశ్చింతనే ఇస్తుంది. ఎందుకంటే నేను ఒంటరిగా లేను, నా కోసం చాలామంది ఉన్నారు, నాకేదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి వీళ్ళంతా ఉన్నారు అని. ఇంకా తర్వాత ఆచార వ్యవహారాల విషయానికి వస్తే వీళ్ళు ఆచార వ్యవహారాలని చాలా గౌరవిస్తారు, గర్వంగా కూడా ఫీల్ అవుతారు. కొన్ని పనులు చేయడానికి, కొన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనడానికి తలబద్దలు కొట్టుకోవడం కంటే మన ఆచార వ్యవహారాలని పాటించడం నిశ్చింతనిస్తుంది, సంతోషాన్ని కూడా ఇస్తుంది, ఈ పని అవుతుందనే నమ్మకాన్ని ఇస్తుంది అంటారు. తర్వాత ఆధ్యాత్మిక చింతన. ఇక్కడ ముఖ్యమైనవి 3 మతాలు. ఆ మతాలు ఏమిటంటే బుద్ధిజం, షింటోయిజం, కన్ఫ్యూజియిజం. ఇవేం చెప్తాయంటే, కోరికలు నియంత్రించుకో. ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ నువ్వు అనుభవించవచ్చు, కానీ దేనికి బానిస కావద్దు. మనిషి ఎదిగే క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటాడు. అలా దెబ్బలు తగలడాన్ని అదృష్టంగా భావించు, అదే నిన్ను నీ జీవితాన్ని సంస్కారవంతం చేస్తుంది అని. ఇంకా వీళ్ళు బాగా నమ్మే భావనలు 2, బాబీ సాబీ, ఇచిగో ఇచియే అనేది. బాబీ సాబీ అంటే ఈ ప్రపంచం అశాశ్వతమైనది, అపరిపూర్ణమైనది అని. నువ్వు పర్ఫెక్ట్ కాదు, పర్మనెంట్ కాదు. నేను పర్ఫెక్ట్ కాదు, పర్మనెంట్ కాదు. ఈ ప్రపంచంలో ఏది పర్ఫెక్ట్ కాదు, పర్మనెంట్ కాదు. దీన్ని నువ్వు అర్థం చేసుకొని అంగీకరించాలి. ఈరోజు నీకు ఇష్టమైన మనుషులు, ఇష్టమైన వస్తువులు దూరం అయిపోవచ్చు, ఇది సహజమే అని నువ్వు అంగీకరించాలి. దీన్ని వీళ్ళు ఎలా నమ్ముతారంటే, ఎంత గాఢంగా నమ్ముతారంటే, అక్కడ శాశ్వతమైన భవనాలు ఉండవు. చాలా వరకు కొయ్యలతోనే కట్టుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాండ్ చైన్ ఆఫ్ ఈషే అనే కట్టడం. ఇది ఈషే నగరంలో ఉన్న పురాతనమైన సూర్యుడి దేవాలయం. దాన్ని వాళ్ళు ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ కట్టుకుంటారు. కొయ్యలతోనే కడతారు కదా, అది శాశ్వతంగా ఉండదు. ఇదేం చెప్తుందంటే, మనిషి సృష్టించింది ఏది శాశ్వతం కాదు అని, ఇంకా అపరిపూర్ణం, ఏది పర్ఫెక్ట్ కూడా కాదు. దీనికి వీళ్ళు ఏదైనా పగిలిపోయిన వస్తువులు కానీ, సరైన ఆకారం లేని వస్తువుల పట్ల చాలా గౌరవం చూపుతారు. ఎందుకంటే ఇవి మన జీవితానికి దగ్గరగా ఉంటాయి అని. ఇచిగో ఇచియే అంటే ఈ క్షణం మాత్రమే నిజమైంది, దీన్ని నువ్వు ఆనందంగా గడుపు అని. అంటే నిన్న ఏం జరిగిందో నువ్వు మార్చలేవు, దాని గురించి చింతొద్దు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు, దాని గురించి భయాలొద్దు. ఈరోజు మాత్రమే నీ నియంత్రణలో ఉంది, నువ్వు సంతోషంగా గడుపు అని. సామాజిక కార్యక్రమాల్లో కానీ, పార్టీలు ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, లేదా కొత్త వాళ్ళని కలిసినప్పుడు కూడా ఈ మాట చెప్తారు వాళ్ళు. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో తెలియదు, ఈరోజు కలిసాము, ఈరోజు సంతోషంగా గడుపుతాము అని. ఇక రచయితలు చివరిలో 2 మాటలు చెప్తారు. ఈ ఆధునిక యుగంలో మనిషిని తన సహజ ప్రవృత్తి నుంచి దూరం చేసి జీవితానికి అర్థం లేకుండా చేస్తున్న ప్రబలమైన ఆకర్షణలు కొన్ని ఉన్నాయి. అవి డబ్బు, అధికారం, పేరు, విజయం అనేవి. వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఇంకొక మాట ఏం చెప్తారంటే, జీవితం పెద్ద సమస్య ఏమి కాదు, నువ్వు కష్టపడి పరిష్కరించాలి అని అనుకోవడానికి.
ఇకిగాయ్ కనుక్కోవడం కూడా కనుక్కోవడానికి కూడా పెద్ద వ్యూహాలు ఏమీ అక్కర్లేదు. నువ్వు నీకు ఇష్టమైన వాళ్ళ మధ్య ఇష్టమైన పని చేసుకుంటూ ఉండడమే. ఇంట్లో ఉండి కూడా పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, చుట్టుపక్కల వాళ్ళ సహాయం చేస్తూ సంతోషంగా బతకడం కూడా ఒక అర్థవంతమైన జీవితమే అని. ఇదండి ఇకిగాయ్ గురించి బ్రీఫ్గా. మీరందరూ మీకు ఇష్టమైన పని చేసుకుంటూ మీ ఇష్టమైన వాళ్ళ మధ్య ఆనందంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.